జీఎస్టీ చట్టం కింద రిజిస్ట్రేషన్ అనేది ఒక సాధారణ ఆన్లైన్ ప్రక్రియ. ఈ వీడియోలో మనం దాని ఉద్దేశం, ప్రయోజనాలు, నమోదు ప్రక్రియ మరియు ఇతర కీలక వివరాలను పరిశీలిస్తాం. జీఎస్టీ రిజిస్ట్రేషన్ పాన్ ఆధారితంగా ఉంటుంది. జీఎస్టీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసిన తరువాత వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి సరఫరాదారుకి 15 అంకెల ప్రత్యేక నమోదు సంఖ్య కేటాయించబడుతుంది. రిజిస్ట్రేషన్ వ్యాపారానికి పన్నులు వేయడానికి మరియు వసూలు చేయడానికి అధికారాన్ని ఇస్తుంది. ఇన్పుట్ సరఫరాల కోసం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేయడానికి మరియు సరఫరాపై పన్ను చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు లేదా సేవలను అందించే ప్రతి సరఫరాదారు జీఎస్టీ కింద నమోదు చేసుకోవాలి. దీని నుండి వీటికి మినహాయింపులు ఉన్నాయి. అవి: 1. మొత్తం టర్నోవర్ 40 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న వస్తువుల చిన్న వ్యాపారం, వ్యాపారులు లేదా మొత్తం టర్నోవర్ 20 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉన్న సేవలు. అయితే కొన్ని రాష్ట్రాల్లో సరఫరాదారులకు ఈ నమోదు మినహాయింపు పరిమితి భిన్నంగా ఉంటుంది. కనీస మినహాయింపు పరిమితి కంటే తక్కువ టర్నోవర్ ఉన్న ఏదైనా వ్యాపారం కూడా స్వచ్ఛందంగా జీఎస్టీ కింద నమోదు చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక రకాల సరఫరాదారులు వారి టర్నోవర్తో సంబంధం లేకుండా ఈ క్రింది విధంగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. మొత్తం టర్నోవర్ కనీస పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ వస్తువులు సరఫరా చేసే వ్యక్తి, రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికన పన్ను చెల్లించాల్సిన సరఫరాల గ్రహీతలు సిజిఎస్టీ చట్టంలోని సెక్షన్ 9 సబ్సెక్షన్ 5 కింద పన్ను చెల్లించాల్సిన వ్యక్తులు, ఉదాహరణకి రేడియో ట్యాక్సీ ద్వారా ప్రయాణికుల రవాణా సేవ మొదలైనవి. కొన్ని సందర్భాల్లో అకామిడేషన్ సేవలు, హౌస్ కీపింగ్ సేవలు, రెస్టారెంట్ సేవలు మొదలైనవి. ఇతర పన్ను చెల్లింపుదారుల తరపున సరఫరా చేసే ఏజెంట్లు, టీసీఎస్ సేకరించాల్సిన ఈ కామర్స్ ఆపరేటర్లు, సేవల సరఫరాదారులు కాకుండా ఈ కామర్స్ ఆపరేటర్ల ద్వారా సరఫరా చేసే టీసీఎస్ సేకరించాల్సిన వ్యక్తులు, టీడీఎస్ కోత విధించే వ్యక్తులు, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్లు, ఓఐడిఏఆర్ సేవలు అందించే వ్యక్తులు, అప్పుడప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు లేదా సేవల్లో సరఫరా చేయబడిన రాష్ట్రంలో స్థిర వ్యాపార స్థలం లేకుండా వ్యవహరించే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్. భారతదేశంలో స్థిర వ్యాపార స్థలం లేదా నివాసం లేని నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్. అటువంటి పన్ను చెల్లింపుదారులకి 90 రోజుల చెల్లుబాటుతో రిజిస్ట్రేషన్ మంజూరు చేయబడుతుంది. దీనిని 90 రోజుల వరకు ఒకసారి పొడిగించవచ్చు. 1 కంటే ఎక్కువ రాష్ట్రాల నుండి వ్యాపార సామగ్రి తయారు చేయబడితే పన్ను చెల్లింపుదారుడు ప్రతి రాష్ట్రంలో వేరువేరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ను తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక వైద్య పరికరాల సరఫరాదారు యూపీ మరియు కర్ణాటక నుండి వస్తువుల్ని సరఫరా చేస్తే అటువంటి సరఫరాదారు 2 రాష్ట్రాలకు ప్రత్యేక జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవలసి ఉంటుంది. అయితే సరఫరాదారు ఒక రాష్ట్రంలో 1 కంటే ఎక్కువ ప్రదేశాల్లో వ్యాపారాన్ని కలిగి ఉంటే అతను అటువంటి ప్రతి వ్యాపార ప్రదేశానికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా అదే రాష్ట్రంలో ఉన్న ప్రధాన వ్యాపార స్థలం యొక్క జీఎస్టీ రిజిస్ట్రేషన్కు అలాంటి అన్ని అదనపు వ్యాపార లొకేషన్లని జోడించవచ్చు. జీఎస్టీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్కి బాధ్యత వహించే ఏ వ్యక్తి అయినా అటువంటి రిజిస్ట్రేషన్కి బాధ్యత వహించిన తేదీ నుండి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. జీఎస్టీ రిజిస్ట్రేషన్కి అవసరమైన డాక్యుమెంట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి: దరఖాస్తుదారుడి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వ్యాపార నమోదు రుజువు లేదా ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, ప్రమోటర్లు లేదా డైరెక్టర్లు లేదా ప్రొప్రైటర్స్ లేదా పార్ట్నర్స్ ఫోటోతో కూడిన గుర్తింపు మరియు చిరునామా యొక్క రుజువు, వ్యాపార స్థలం యొక్క సర్టిఫికేట్, బ్యాంకు ఖాతా వివరాలు లేదా క్యాన్సిల్ చేసిన చెక్, డిజిటల్ సంతకం, కంపెనీ మరియు ఎల్ఎల్పికి తప్పనిసరి లేదా ఈ సంతకం, లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ లేదా ఆథరైజేషన్ సిగ్నేచర్ కోసం బోర్డ్ రెజల్యూషన్. జీఎస్టీ కింద నమోదు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు జీఎస్టీ పోర్టల్ www.gst.gov.in కి వెళ్లి మొదట సర్వీసెస్ పై క్లిక్ చేసి, ఆపై రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి,
ఇంకా న్యూ రిజిస్ట్రేషన్ను ఎంచుకోండి. పార్ట్ ఏ ఫారంలో అవసరమైన మొత్తం సమాచారాన్ని నింపిన తరువాత ప్రొసీడ్పై క్లిక్ చేయండి. ఇక్కడ జిఎస్టి పోర్టల్ భారతదేశం అంతటా పాన్తో అనుబంధించబడిన అన్ని జిఎస్టిఐఎన్లు, ప్రొవిజనల్ ఐడిలు, యుఐఎన్లు, జిఎస్టిపి ఐడిలను చూపిస్తుంది. వివిధ రంగుల కోడ్లు ఏఆర్ఎన్ యొక్క వివిధ స్థానాలని సూచిస్తాయి. డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు స్టేటస్ స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రొసీడ్పై క్లిక్ చేసిన తర్వాత మీరు వన్ టైం పాస్వర్డ్ ద్వారా మొబైల్ మరియు ఈమెయిల్ వెరిఫికేషన్ కోసం ఒక పేజీని చూస్తారు. ఆపై 15 అంకెల టెంపరీ రిఫరెన్స్ నెంబర్ లేదా టీఆర్ఎన్ ఉత్పత్తి అవుతుంది. మీ టీఆర్ఎన్ మీకు ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్ ద్వారా పంపబడుతుంది. ఇది 15 రోజుల వరకు చెల్లుతుంది. ఈ టీఆర్ఎన్ ఆధారంగా మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ యొక్క పార్ట్ బిని ఫైల్ చేయవచ్చు. పార్ట్ బిలో మీరు బిజినెస్, ప్రమోటర్ లేదా పార్ట్నర్స్, ఆథరైజ్డ్ సిగ్నేచర్, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్, స్టేట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మరియు ఆధార్ అథెంటికేషన్ వివరాలని నమోదు చేసి సంబంధిత పత్రాలని అప్లోడ్ చేసి ఆపై డిజిటల్ సంతకం లేదా ఈ సంతకాన్ని ఉపయోగించి ధృవీకరించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ లేదా ఏఆర్ఎన్ రిజిస్టర్ మొబైల్ నంబర్కు పంపబడుతుంది. ఏఆర్ఎన్ ఉపయోగించడం ద్వారా రిజిస్ట్రేషన్ దరఖాస్తు స్థితిని జిఎస్టి పోర్టల్లో చూడవచ్చు. ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా వెళ్లాల్సిన దరఖాస్తుదారులు, దరఖాస్తు మరియు దానితో పాటు ఉన్న డాక్యుమెంట్లు తగినవిగా అనిపిస్తే సరైన అధికారి 7 రోజుల్లో రిజిస్ట్రేషన్ని ఆమోదించాలి మరియు జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. దరఖాస్తులో లోపం ఉంటే లేదా ఏదైనా స్పష్టత అవసరమైతే దరఖాస్తుదారునికి జిఎస్టి REG3 ఫారంలో 7 పని దినాల్లో నోటీసు జారీ చేయబడుతుంది. తదనంతరం దరఖాస్తుదారుడు జిఎస్టి REG4 ఫారంలో నోటీసు జారీ చేసిన 7 పని దినాలలోపు అవసరమైతే పత్రాలు లేదా వివరణలను సమర్పించాలి. అటువంటి స్పష్టీకరణ లేదా సమాచారం లేదా పత్రాలను స్వీకరించిన తేదీ నుండి 7 పని దినాల్లోపు సరైన అధికారి ఆ ప్రత్యుత్తరంపై తదుపరి చర్యలు తీసుకోవాలి. సమాధానం సంతృప్తికరంగా ఉన్నట్లు తేలితే అతను జిఎస్టి రిజిస్ట్రేషన్ని ఆమోదిస్తాడు మరియు జిఎస్టి REG5 ద్వారా జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తయారు చేయబడుతుంది లేదా కారణాన్ని పేర్కొంటూ రిజిస్ట్రేషన్ దరఖాస్తుని రద్దు చేయవచ్చు. సరైన అధికారి 7 పని దినాల్లోపు ఎటువంటి చర్య తీసుకోకపోతే దరఖాస్తు అంగీకరించబడినట్లుగా పరిగణించబడుతుంది మరియు జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జనరేట్ చేయబడుతుంది. దరఖాస్తుదారు ఆధార్ అథెంటికేషన్ విఫలమైనప్పుడు అనుసరించే ప్రక్రియను అర్థం చేసుకుందాం. దరఖాస్తుదారుడు మరియు దానితో పాటు ఉన్న డాక్యుమెంట్లు సరైన క్రమంలో అందితే సరైన అధికారి తప్పనిసరి సైట్ విజిట్ కోసం దరఖాస్తుని గుర్తిస్తారు. దరఖాస్తులో లోపం ఉండి లేదా ఏదైనా స్పష్టత అవసరమైతే దరఖాస్తుదారునికి 7 పని దినాల్లోపు జిఎస్టి REG03 ఫారంలో నోటీసు జారీ చేయబడుతుంది. దరఖాస్తుదారు నోటీసు జారీ చేసిన 7 పని దినాల్లోపు జిఎస్టి REG4 ఫారం ద్వారా అవసరమైన పత్రం లేదా వివరణను సమర్పించాలి. సరైన అధికారి అటువంటి స్పష్టీకరణ లేదా సమాచారం లేదా పత్రాలను స్వీకరించిన తేదీ నుండి 7 పని దినాల్లోపు ఆ ప్రత్యుత్తరంపై తదుపరి చర్య తీసుకోవాలి. ఇచ్చిన సమాచారం సంతృప్తికరంగా ఉన్నట్లు తేలితే అతను తప్పనిసరి సైట్ విజిట్ కోసం దరఖాస్తుని గుర్తించాలి. లేకపోతే కారణాలు తెలుపుతూ జిఎస్టి REG5 ద్వారా నమోదు దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి 30 రోజుల్లోపు తిరస్కరించవచ్చు. వ్యాపారం యొక్క ప్రధాన ప్రదేశం యొక్క ఫిజికల్ వెరిఫికేషన్ దరఖాస్తుడి సమక్షంలో జరుగుతుంది. వాటి వివరాలు వెరిఫికేషన్ తేదీ తరువాత 15 పది దినాల్లోపు జిఎస్టి REG30 ఫారం ద్వారా సాధారణ పోర్టల్పై అప్లోడు చేయబడతాయి. వెరిఫికేషన్ రిపోర్ట్ అందిన తరువాత సరైన అధికారి రిజిస్ట్రేషన్ని ఆమోదిస్తారు మరియు జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తయారు చేయబడుతుంది.
లేకపోతే జీఎస్టీ ఆర్ఏజీ 05 ద్వారా కారణాలు తెలుపుతూ రిజిస్ట్రేషన్ దరఖాస్తుని తిరస్కరించవచ్చు. దరఖాస్తు సమర్పించిన తేదీ నుండి 30 రోజుల్లోపు సరైన అధికారి ఎటువంటి చర్య తీసుకోకపోతే రిజిస్ట్రేషన్ మంజూరు కోసం దరఖాస్తు ఆమోదించబడినట్లుగా పరిగణించబడుతుంది మరియు జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తయారు చేయబడుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత దరఖాస్తుదారునికి జీఎస్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ అందించబడుతుంది. ఇందులో మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్ని చూపుతాయి, తదుపరి 10 అంకెలు వ్యక్తి లేదా వ్యాపార సంస్థ యొక్క ప్యాన్ని చూపుతాయి, 13వ అంకె అనేది ఒక రాష్ట్రంలో ఒకే ప్యాన్ హోల్డర్ యొక్క రిజిస్ట్రేషన్ ఎంటిటీ సంఖ్య, 14వ అంకె డిఫాల్ట్ గా ఆల్ఫాబెట్ జెడ్ మరియు చివరి అంకె చెక్ సమ్ డిజిట్. దరఖాస్తుదారులు తమ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ని సవరించడానికి కూడా వీలు కల్పించబడింది. ఇందులో దరఖాస్తుదారులు పన్ను అధికారం ఆమోదం లేకుండా అధికృత సంతకం చేసిన వారి మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని అప్డేట్ చేయవచ్చు. అయితే సంస్థ యొక్క చట్టపరమైన పేరు, దాని ప్రధాన వ్యాపార స్థలం, పార్ట్నర్స్, ఇన్వెస్టర్స్ మొదలైన కొన్ని కీలక సమాచారంలో మార్పులకి పన్ను అధికారం నుండి అనుమతి అవసరం. మరింత సమాచారం కోసం దయచేసి www.cbic.gov.in ని సందర్శించండి.